Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. జమిలి ఎన్నికలు 2027లో జరుగుతాయని ప్రాథమికంగా ఆయనకు సమాచారం అందినట్లు తెలిసింది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు జమిలి ఎన్నికలపై సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. దాని తర్వాతనే చంద్రబాబు మీడియా సమావేశంలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా మాట్లాడారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 2027 ఎన్నికలకు సిద్ధమవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఈలోపు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా తగిన సహాయ సహకారాలను అందిస్తుందని మోదీ చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. పార్టీ నేతలకు ఇంకా ఈ సమాచారం చెప్పకపోయినప్పటికీ ముఖ్య నేతలతో మాత్రం ఆయన ఈ విషయాన్ని సూత్రప్రాయంగా తెలియజేసినట్లు తెలిసింది. అందుకే జమిలి ఎన్నికలకు మద్దతు తెలుపుతూ ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ప్రకటన చేశారంటున్నారు. జమిలి ఎన్నికల వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. ఎలాంటి ఎన్నికల కోడ్ పనులకు అడ్డు రాదని, పాలన కూడా సాఫీగా సాగిపోతుందని తెలిపారు. అంటే ఆయన మానసికంగా జమిలి ఎన్నికలకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. దీంతో ఏపీలో 2027లోనే శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 2027లో జరిగే ముందస్తు ఎన్నికల్లోనూ సేమ్ కాంబినేషన్తో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మళ్ళీ విక్టరీ రిపీట్ చేయవచ్చని భావిస్తున్నారు. 2026లో ఎటు పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల పెంపు జరుగుతుంది కాబట్టి ఇక సీట్ల విషయంలో కూడా కూటమి పార్టీలు పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం లేదని భావిస్తున్నారు. ముఖ్యమైన నేతలందరికీ సీట్లు ఇవ్వవచ్చన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. మిత్రపక్షాలు కూడా ఎక్కువ స్థానాలు దక్కించుకుని ఓట్ల బదిలీకి గత ఎన్నికలలో మాదిరిగా కేడర్ పనిచేస్తుందన్న నమ్మకంతో టీడీపీ చీఫ్ ఉన్నారు. వాస్తవానికి ఏపీలో ఎన్నికలు 2029లో జరగాల్సి ఉంది. కానీ 2 ఏళ్లు ముందుగానే ఎన్నికలు జరగనున్నాయని తెలిసింది. ఇక ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నది 3 ఏళ్ల సమయం మాత్రమే. ఈ 3 ఏళ్లలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలలో విశ్వసనీయతను మరింత పెంచుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా హామీల అమలు కోసం క్యాలెండర్ను రూపొందించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఇక పాలనలోనూ హామీల అమలులోనూ చంద్రబాబు స్పీడ్ పెంచనున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.